తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పెద్ద సంఖ్యలో స్థానికుల నుండి నాదెండ్ల మనోహర్కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా 38వ వార్డు 3వ వార్డు పర్యటన వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా నా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసి వీధుల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అశేష స్పందన, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు విస్మరించి ఏదో బటన్లోక్యం అనే ఒక బూటకపు ప్రచారం చేసుకున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ప్రజలు ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి వినడానికి కూడా వీళ్ళెవరు కూడా ఓపిగ్గా ప్రజల దగ్గరికి వచ్చి ఎటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారో వాటిని పట్టించుకోలేదు. తప్పకుండా సంక్షేమం అనేది ఎంతోమంది ఈ రోజున ఇంటింటి నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము ఇచ్చిన గ్యాస్ బండలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావిస్తూ వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు లేవు, వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు, కళాకారులు కూడా పాపం ఎదురై మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనే భావన వాళ్ళు వ్యక్తపరిచడం చాలా బాధ కలిగింది. మనకి తినాలంటే అడ్రస్సే మనకి కళాకారులకు తినాలి ఉంది. ఎంతోమంది ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము తినాలి నుంచి వచ్చాము. అటువంటి కళాకారులను కూడా ఈరోజు విస్మరించి వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోపోవడం అనేది చాలా మనందరికీ మన సిగ్గుచేటు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మౌలిక సదుపాయాల్లో, రోడ్ల నిర్మాణంలో, కాలువల నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గకుండా, రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం కూడా అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేద్దాం. కళాకారులు కూడా ప్రత్యేకంగా నేను చెప్పేది, మీరు ధైర్యంగా ఉండండి, ఒక నెల రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి, మంచి పథకాలు తీసుకొచ్చి తెనాలని మనం మరొక్కసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుని కళలకి నిజంగా తెనాలి అడ్రస్ అనే విధంగా మనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా మనం ఉత్తేజపరుస్తూ ముందుకెళ్దామని